ఈరోజు సునీల్ దియోదర్ గారి కామెంట్స్ ఒకటి చూసాం. సునీల్ దియోదర్ ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్, కొడాలి నాని వర్సెస్ బీజేపీ, కొడాలి నాని వర్సెస్ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఛార్జ్ షీట్ అనేటువంటి పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎక్కడైతే అవినీతి జరిగిందో లేదా ఎక్కడైతే వివాదాలు ఉన్నాయో వాటిపైన వారు ఛార్జ్ షీట్లు వేస్తూ వస్తున్నారు. ఆ ఛార్జ్ షీట్లు వేసేటువంటి క్రమంలో ఈరోజు బీజేపీ గుడివాడలో ఛార్జ్ షీట్ కార్యక్రమాన్ని పెట్టింది. దీంట్లో ఎవరైతే సునీల్ దియోదర్ గారు ఈ మధ్యకాలంలో కనపట్టలే, ఆయన చాలా దూరం అయ్యారు, మరి ఎందుకనో మళ్ళీ ఇవాళ కనిపించారు, దాదాపు 8 నెలలు 9 నెలలు అయింది. వచ్చి రాకముందే ఆయన ఒక బాంబు వేశాడు, ఎవరి మీద, కొడాలి నాని మీద. కొడాలి నాని ఏమన్నారు అంటే, ఆయన నిన్ను జైలుకు పోతావు, నిన్ను జైలుకు పంపిస్తాం, నిన్ను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వం, నిన్ను అరెస్ట్ చేస్తాం, నువ్వు ఆంధ్రప్రదేశ్ పరువు తీసావు, నువ్వు బూతుల పంచాంగంలో నువ్వు ఇదైపోయావు, రాష్ట్రాన్ని రాష్ట్రంలో తెలుగు వాళ్ళకు గౌరవం ఉంది దేశంలో, ఆ గౌరవాన్ని మంట కలిపావు అని ఇక్కడ ఆయన స్థాయిలో ఆయన మామూలుగా కొడాలి నానిని వాయించేశాడు. వాయించేసి పోలీస్ స్టేషన్ పోయి ఒక కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కొడాలి నాని గేమ్ స్టార్ట్ చేస్తాడు. కొడాలి నాని తిట్టిన తిట్టుల్ని మరి సునీల్ దియోదర్ గారు తట్టుకొని నిలబడగలగాలి, అంటే ఆయనకి మళ్ళీ కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసి కూడా చెప్పగలగాలి అన్నమాట. ఆయన అన్నది కరెక్టే, తిడతావు అని అంటే ఖచ్చితంగా ఆయన తిడతాడు. ఆయన అదేం రాజకీయం నేర్చుకున్నాడు మరి నాకైతే తెలియదు, కానీ మనం ఎంతమంది కూడా చెప్పాము నాని గారు అట్లా మాట్లాడటం అది కరెక్ట్ కాదండి అంటే ఆయన అలాగే మాట్లాడుతూ వస్తున్నాడు. సరే, ఆయనకి చివరికి అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఆయనకి ఒక ఒక ఇమేజ్ ఉండేది, ఎప్పుడైనా తిట్టినప్పుడు కొంత ఇమేజ్ కొంత ఒక క్రీము ప్లస్ ఆర్ మైనస్ ఉండేది, కానీ ఆయన ఇమేజ్ చాలా పడిపోయింది. ఆయన ఇమేజ్ కాకపోతే తిట్టారు కాబట్టి ఏం తిట్టారని చూస్తారేమో కానీ మంచి అనుకోరు, మంచి అనుకోవట్ల. ఆయన ఆయన ఆ గుడివాడని కావచ్చు, ఆ కృష్ణా జిల్లాని కావచ్చు, ఆయన ఆ కమ్యూనిటీని కావచ్చు, లేకపోతే ఆ వైఎస్ఆర్ పార్టీని కావచ్చు, వాటన్నిటికీ నష్టం జరిగింది. వైఎస్ఆర్ పార్టీకి కూడా నష్టం జరిగింది. బ్రహ్మాండంగా ఆయన మంచి జరిగిందని అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. మనం బయట నుంచి రివ్యూ చూసినప్పుడు ఇది మరి సునీల్ దియోదర్ గారు ఇప్పుడు మాట బయట ఏమైనా ఉందా? సునీల్ దియోదర్ గారు బయట ఒకసారి అంటే వేయండి వేయండి. ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డి గారు, యువర్ ఎమ్మెల్యేస్, యువర్ ఎంపీస్, యువర్ మినిస్టర్ అండ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఆల్ థీవ్స్. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి మండల్ అండ్ చీఫ్ మినిస్టర్ యాజ్ అరేబియన్ నైట్స్, అలీబాబా ఆర్ 40 చోర్, అలీబాబా అలాగే 40 దొంగలు, ఆర్ గుడివాడా మే ఏక ఎమ్మెల్యే హై, మినిస్టర్ భీ హై. లేకిన్ ఏ ఎమ్మెల్యే కిస్ చీజ్ కే లియే ఫేమస్ హై మాలూమ్ హై? ఫాల్తూ బాత్ కర్నే కే లియే. వో బాత్ కర్నా శురూ కర్తే హై తో గటర్ కా పానీ నికల్తా హై, గటర్ కా పానీ నికల్తా హై. సచ్ టైప్ ఆఫ్ ఎమ్మెల్యే యూ హ్యావ్ హియర్. ద సప్లై ఆఫ్ వాటర్ ఇన్ గుడివాడా అసెంబ్లీ హాస్ కొలాప్స్డ్. లీకర్ మాఫియాస్, శాండ్ మాఫియాస్ అండ్ ప్రతిపక్ష సునీల్ పకోడీ లాంటి వాళ్ళ వల్లనే బీజేపీ కర్ణాటకలో సంకనాగిపోయింది. అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాలే. అమిత్ షా, మోడీ వాళ్ళ ఆధ్వర్యంలో ఏదో బీజేపీని దేశం అంతా విస్తరింపజేయాలని చెప్పి అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలోకి ప్రతిపక్షంలోకి రావాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాల్లో మధ్యలో ఈ సునీల్ పకోడీ ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి వాళ్ళు ఫ్లైట్ టికెట్లు కొని పెడతారు, రూములు పెడతారు, ఇక్కడ నాయకులు కార్లు పెడతారు, జేబులో 5 పైసలు బెడలు ఉండదో, వచ్చి ఇక్కడికి వచ్చి సొల్లు కబుర్లు చెప్పేళ్ళం కదా, ఇట్టగే పిచ్చివాగుళ్ళు, ఇవన్నీ పనికి మాలిన మాటలు అన్నీ మాట. రాజకీయ నాయకులు రాజకీయాల కోసం వచ్చినప్పుడు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామన్నది చెప్పాలి. మసీదులు కూలగడతాం, చర్చిల్లో ప్రార్థనలు చేయనివ్వం, ఈ మాటలు మాట్లాడి కదా కర్ణాటకలో ఇంత దీనస్థితికి తీసుకొచ్చారు. తెలంగాణలో కూడా సంక్రాంతికి ఇచ్చేస్తారు ఈ సునీల్ పకోడీ గళ్ళు అంటే వాళ్ళు వచ్చి. ఈ సునీల్ పకోడీ గళ్ళు అంటే వాళ్ళు రైట్ మురళి, ఏంది పకోడీ? గుడిని గుడిని పకోడీ చేసి ఏంటి మరి సార్? సునీల్ దియోదర్ లాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని మాట్లాడి మాట్లాడినా అది మంచో చెడో చెప్పలేదు. కొడాలి నాని గారు ఒక్క మాటతో మొత్తం అంతా డైవర్ట్ చేసేస్తాడండి.
అంటే ఇప్పుడు మీరు అన్నారు కొడాలి నాని వల్ల ఆ బూత్లో జనాలు ఇంటలేదు బాగుంటలేదు, కరెక్ట్ కాదని. వాస్తవంగా కూడా ఒక ప్రజాప్రతినిధి, ఒక మాజీ మంత్రి, ఒక శాసనసభ్యుడు మాట్లాడేటప్పుడు 10 మందికి ఆదర్శంగా ఉండాలి, 10 మంది స్వీకరించే విధంగా ఉండాలి, ఏది మాట్లాడితే అది మాట్లాడకూడదండి. కానీ అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవండి, ముఖ్యంగా గుడివాడ పట్టణంలో లేవండి. కొడాలి నాని ఎంతమంది తిట్టినా మరుసటి రోజు వచ్చి చాలా బాస్ చాలా పబ్లిక్లో పలసగా ఎలా అయితే మాట్లాడుకుంటారు ఆ విధంగా ఒక చిన్న మాట అండి. ఆఖరి సునీల్ దేవధర్ను పకోడిగా తీసి పడేయాడండి ఆయన. మాత్రమే అన్నారండి అంతవరకు విమర్శ బాగానే ఉంది, తిట్టలేదు ఎట్నో రారా నువ్వు అది ఆయన పంచాంగం మొదలలో ఎట్నో కొంత కంట్రోల్ చేశాడు, బీజేపీని కంట్రోల్ చేసి ఉంటారులే. అంటే పంచాంగం మొదలటాకి ఆ బీజేపీ ఉంది కదా సార్ పైన అండి, అందుకని మోడీ గారిని అమిత్ షా గారిని పొగుడుతూనే ఈయన తిట్టాడండి, అందుకని ఆ జాగ్రత్తగా మాట్లాడారు. మొత్తం మీద ఏదైనా బెజవాడ పాలిటిక్స్లో, ముఖ్యంగా గుడివాడ పాలిటిక్స్లో సునీల్ దేవధర్ ఈరోజు చేసినట్టు వ్యాఖ్యలు ఏమున్నాయో కొంత హాట్ టామిక్ హాట్ కామెంట్స్ కానీ మాట్లాడుకోవాలండి. ఎందుకంటే అది ఇంటర్నల్గా వాళ్ళిద్దరు ఒకటైనా బీజేపీ వైసీపీ ఒకటైనప్పటికీ కూడా పబ్లిక్లో కొంత క్రేజ్ పెంచుకునే ప్రయత్నం అయితే సునీల్ దేవధర్ ఈరోజు చేశారని మనం చెప్పచ్చు. రైట్ మురళి, అంటే ఒక అంశం కూడా ఉంది, మరి తెలుగుదేశం పార్టీ మీద దాడి తగ్గించి వైసీపీ మీద దాడి పెంచడం వెనక కూడా ఒక రాజకీయపరమైనటువంటి వ్యూహం నడుస్తుందని అనుకోవచ్చు. జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి రాజకీయ వ్యూహాలకి ఇదొక దిక్సూచి. అంటే ఆయన మాట్లాడింది, ఇప్పటివరకు మాట్లాడినటువంటి వ్యక్తులు ఇప్పుడు మరలా వైసీపీలో ఉన్న నేతల మీద చార్జ్షీట్లు అని మాట్లాడుతున్నారంటే గేమ్ వాళ్ళ యాక్షన్ గేమ్ను మారుస్తున్నారు అని అనుకోవచ్చు. అది కింద లెవెల్లో అయ్యి ఉంటుంది, కానీ పై లెవెల్లో అయ్యి ఉండకపోవచ్చు. అందుకని పైన పొగుడుతున్నారు, కింద వాయిస్తున్నారు, కింద వీళ్ళు వాయిస్తున్నారు, పైన వాళ్ళు వాయిస్తున్నారు. సరే, ఎవరెవరు వాయింపుడు ఎట్లా ఉన్నా కానీ మొత్తానికి ప్రజలకైతే వాయింపుడు పడతా ఉంది రాష్ట్రంలో. సరే మురళి, రైట్, థ్యాంక్ యూ.